భవుండు కని కేవల సత్వకమూర్తివి కావు ఓలలనా రజోగుణమున నొప్పి తమస్సున ముంగెదవన్నా నీ చాలున బోలుదంచునకు శాంభవి మాకు ప్రసన్నమయ్యడు. ఆశ్చర్యం ఏంటంటే కంచి పీఠానికి 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరుతోనే ఉండేవారు. 68వ పీఠాధిపతి కూడా మహానుభావుడు, నడిచే దేవుడు. ఎవరి పేరు చెప్తే తల నేను ఉంచేస్తాను, ఆయన పాదములకు తల తాటించని జన్మ వ్యర్థమని నమ్ముతాను. ఏ మహాపురుషుడు దార్శనికుడు, ఏ మహాపురుషుడు సమస్త దర్శనములను చేశాడు, ఏ మహాపురుషుడు మరొక శంకరావతారము, ఏ మహాపురుషుణ్ణి ఈ మతం కాకపోయినా దలైలామా ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని కితాబులు ఇచ్చారో అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి 68వ పీఠాధిపతి, 64 కూడా ఇదే పేరుతో ఉన్నవారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒకనొకప్పుడు కంచి దేవాలయంలో అమ్మవారి యొక్క మూర్తిని పునఃప్రతిష్ట చెయ్యాలి, మహాకుంభాభిషేకం చెయ్యాలి అని అంతరాలయంలోకి వెళ్ళారు. అమ్మవారి మూర్తిలో ఉన్నటువంటి కళల్ని ఒక కలశలోకి న్యాసం చేసి అది పక్కన పెట్టి దానికి పూజ చేస్తూ విగ్రహాన్ని కదల్చి బయట పెట్టారు. పెట్టిన తరువాత ఆయన ఎందుకో సత్యదండం పట్టుకుని పైకి చూశారు. అంతరాలయం అంతా కొంచెం మరమ్మత్తులోకి వచ్చింది. అయ్యో అమ్మా, నీకు మరమ్మత్తు చెయ్యాలమ్మా దేవాలయం అన్నారు. అప్పుడే అమ్మవారికి పాలాభిషేకం జరిగింది. చూసి ఉత్తర క్షణం, అమ్మా నేను నా శిష్య సంచారం చేసి డబ్బట్టుకొచ్చి గుడి బాగు చేయిస్తానని చెన్నై నగరానికి వెళ్ళారు. అప్పుడు దాని పేరు మెద్రాసు. అప్పుడు ఆ మెద్రాసు నగరానికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాత్రిపూట తలుపులు వేసేసేవారట బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో. రాత్రి 2 గంటల సమయంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి ఏకాంతంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నారు. ధ్యానం చేస్తుండగా మీరు నమ్మండి నమ్మపోండి, నేను అబద్ధం చెప్పాననుకుంటే కాంచీ పీఠ చరిత్ర చదవండి. అమ్మవారు వచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భుజం మీద చెయ్యి వేసి తట్టి పిలిచింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి కళ్ళు విప్పి చూశారు. ఎదురుగుండా అమ్మవారు నిలబడి జుత్తుని ఇలా ముందుకి తీసి చూపించింది. ఓయ్ పిల్లారా, నా గుడిని బాబు చేయించడానికి డబ్బు కోసం పాలాభిషేకం చేసి ఇంత దూరం వచ్చావు. నా జుత్తు చూడు, పాలతో ఎలా అక్కలు కట్టిందో, ఇలా ఎప్పుడైనా ఉందా నా జుత్తు? తొందరగా వచ్చి అభిషేకం చెయ్యవా? నీ నా గుడి బాబు చేయించడానికి నువ్వు వెళ్ళి డబ్బు అడగాల? నన్ను అడిగితే నేను ఇవ్వనా అంది. అంతే, ఆయన ధ్యానంలోంచి లేచి వెంటనే బ్రిటిష్ వాళ్ళకి కబురు చేశారు, తలుపులు తీయండి నేను కంచి వెళ్ళిపోవాలి. వాళ్ళు నయమండి. ఆనాడు మెద్రాసుని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినా వాళ్ళు నయం, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు. అవాకులు చవాకులు తేలని వాళ్ళు. మహానుభావుడు తలుపులు తీయండి అన్నారు. ఆయన రాత్రికి రాత్రి కంచి వచ్చారు. కంచి వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో ధనపు రాసులు వచ్చాయి. కంచి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆయన పొందారు అమ్మవారి దర్శనాన్ని, అమ్మవారి కేశపాశ దర్శనం పొందారు. ఆయన ఒకసారి కుంభకోణంలో ఉండగా ఇతర సంప్రదాయముల వారు వచ్చి ఆయనకి నమస్కారం చేస్తే ఆయన వారికి పీఠ బహుమానం ఇచ్చారు. మాకు ఈ బహుమానం వద్దు, మాకు వాదభిక్ష కావాలన్నారు. దానికే ఉంది, రేపు వాదిద్దామని పండితుల్ని పిలిపించారు. ఆయన కూడా వచ్చి కూర్చున్నారు సింహాసనం మీద. ప్రారంభించండి, మీరేం చేస్తారో పూర్వపక్షం మొదలెట్టండి అన్నారు. అవతల వాళ్ళు మనం పూర్వపక్షం మొదలు పెడదామని చెప్పి ఏదో చెప్పబోయారు. నోట మాట రావట్లేదు, వాళ్ళు చెప్దామనుకున్నది గుర్తు రావట్లేదు. ఏమిటి గుర్తు రావట్లేదు మనకని చూశారు. ఆయన కూర్చునుంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఒళ్ళో చిరునవ్వులు నవ్వుతూ చిన్న పిల్ల కత్తి కూర్చునుంది. ఆ పిల్ల నవ్వులు చూస్తే వీళ్ళకేం గుర్తు రావట్లేదు. వాళ్ళు అన్నారు, నీ ఒళ్ళో చిన్నపిల్ల నవ్వుల వల్ల మాకేది జ్ఞాపకం రావట్లేదు, మీరు ఆ పిల్లను లోపల దింపేసి వచ్చి కూర్చోండి అన్నారు. అంటే ఆయన అన్నారు, నేను సన్యాసిని, నా ఒళ్ళో ఇంకొక ఆడపిల్ల ఎలా కూర్చుంటుంది? మీరు జాగ్రత్తగా చూడండి, నా ఒళ్ళో ఏ పిల్ల లేదన్నారు. వాళ్ళు వెంటనే లేచి, మీరు చేసిన ఉపాసనకి మీరే పరదేవతాస్వరూపులయ్యారు, మా అజ్ఞానంతో మీతో వాదిస్తామన్నాం. అమ్మవారు వచ్చి కూర్చుంది బాలగా మీ ఒళ్ళో. అయ్యా, మాకు పరదేవతా దర్శనం అయిందని ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మవారి అనుగ్రహం అంటే అలా ఉంటుందండి. అమ్మవారి కేశపాశం అంటే అటువంటిది. అమ్మవారి జుత్తు గురించి విన్నా, అమ్మవారి కబరీబంధంలో పూల గురించి విన్నా అంత గొప్ప గొప్ప శక్తులు కలుగుతాయి, అంతటి అనుగ్రహం కలుగుతుంది, ఐదోతనం నిలబడుతుంది. మహానుభావుడు మల్లినాథ సూరి అని ఒక మహాపండితుడు. ఆయన
రఘువంశ కావ్యానికి టీక చేస్తూ చిట్ట చివరి ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, అమరీ కబరీ భార భ్రమరీ కృతం దూరీ కరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఏమి దర్శనాలు చేశారండి! అందుకే మల్లినాథ సూర్య అంటే అంత ప్రఖ్యాతి వహించారు. దేవలోకంలో ఉండేటటువంటి కాంతలు కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు తమ కొప్పులో పెట్టుకుంటారు. ఆ కొప్పులో పెట్టుకున్నప్పుడు ఆ కల్పవృక్షములకు పూసినటువంటి పువ్వుల యొక్క సువాసన చేత ఆకర్షింపబడినటువంటి తుమ్మెదలు వాళ్ళ కొప్పులో ఉన్న పువ్వుల మీద తిరుగుతుంటాయి. వీళ్ళు వచ్చి అమ్మవారు కనపడగానే ఇలా తల వంచి నమస్కారం చేశారట. ఇప్పటి వరకు ఈ దేవలోకంలో పూసిన పూల మీద తిరుగుతున్నటువంటి తుమ్మెదలు వాళ్ళు వంగేటప్పటికీ ఆ పూలతో సహా అవి కూడా వంగే. అవి అనుకున్నాయిట, అబ్బా ఇప్పటిదాకా ఈ పూల వాసన చూసి గొప్పదనుకున్నాం, అబ్బా ఈ పాదాలు ఎంత గొప్పగా ఉన్నాయో అని తుమ్మెదలన్నీ ఆ పాదాల మీద కలిపాయట. ఇప్పుడు వాళ్ళు తలెత్తేస్తే తుమ్మెదల లేని పూలతో ఉన్న కొప్పులు పైకెక్కేట తుమ్మెదల